ప్రియ దేవుని సంగమ ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుత భారత్ లాక్డౌన్ పరిస్థితుల్లో మన ఆరాధనలు శుక్రవారము, మట్లాదివారము, పునరుద్ధాన పండుగ ఆదివారము ఆరాధనలు శాంతి టీవీ ద్వారా మీకు రిలే చేయబడుతున్నాయి. ఆ సమయాల్లో శుక్రవారం 6 గంటలకు, ఆదివారం 9 గంటలకు మన ఆరాధనలు మీరు మీ మీ గృహాల్లో ఉండి చూచి దైవాశీస్సులు పొందాలని, ఈ పరిచర్యలో మనకు సహకరించిన శాంతి టీవీ మేనేజింగ్ డైరెక్టర్ శోభన్ గారికి, వారి టీం అంతటికి కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తూ మన శుక్రవారపు ధ్యానమును ప్రారంభించుకుంటున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడను త్రియేక దేవుని నామం పేరిట 5వ శమ శుక్రవారపు ధ్యానమును ప్రారంభించుకుందాముగాక. ఆమెన్. కీర్తన సంఖ్య 142వ కీర్తనను మనము కలిసి పాడుకుందాము. నలుగురు సువార్తికులు రాసినట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ చరిత్రలోని 5వ భాగమును భయభక్తులతో చదువుకుందాము. యేసు మరణ శిక్షకు విధింపబడుట. కొట్టువారికి నా వేపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకునలేదు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనము. అంతట పిలాతు ప్రధాన యాచకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని, మీరీ మనుషుని నా ఎదుకు తెచ్చితిరే, అయితే నేను మీ ఎదుట ఇతని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. హేరోదుకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపిన కదుగా, ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు, కాబట్టి నేను ఇతన్ని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పెను. పండుగలో జనులు కోరుకుని ఒక ఖైదీని వారికి విడుదల చేయుట అధిపతికి వాడుకేయుండెను. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. వీడు పట్టణములో అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండినవాడు. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచు వచ్చిన ప్రకారము చేయవలనని బిగ్గరగా అడగసాగిరి. పండుగలలో వారికి ఒకని విడుదల చేయుట ఆయనకు అగత్యమై ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, పస్కా పండుగలోనే ఒకని మీకు విడుదల చేయు వాడుకు కలదు కదా,
నేను మీకెవని విడుదల చేయగోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగిను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగియుండెను. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రధాన యాచకులను పెద్దలను బరబ్బాను విడిపింప అడుగుటకును యేసును సంహరించుటకు జన సమూహములను ప్రేరేపించిరి. అధిపతి, నేను ఈ ఇద్దరిలో మీకెవని విడుదల చేయగోరుచున్నారని వారిని అడుగుగా వారందరూ, వీని కొనిపొమ్ము మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. కాబట్టి పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడెను, యూదుల రాజుని మీరు చెప్పువాని క్రీస్తును బడిన యేసును ఏమి చేతునని వారిని అడుగుగా, వారు వీణ్ణి సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేసిరి. మూడవ మారు పిలాతు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసును? ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగుపడలేదు, కనుక ఇతను శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీని సిలువ వేయుము అని అడిగిరి. సిలువ వేయుము మరీ ఎక్కువగా అందరూ కేకలు వేసిరి. వారి యొక్కయు ప్రధాన యాచకుల యొక్కయు కేకలే గెలిచెను. పిలాతు అల్లరి ఎక్కువ అగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీయూ కాలేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహము ఎదుట చేతులు కడుగుకుని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకునిడని చెప్పెను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకనెరి. పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు మనసు గలవాడై వారడిగినట్టే జరగవలనని తీర్పు తీర్చి, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన బరబ్బాను వారడిగినట్లు వారికి విడుదల చేసెను. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. అప్పుడు అధిపతి యొక్క రాణువు వారు యేసును ప్రేతోరమ్యమును సామాన్య మందిరము లోపలికి తీసుకుని పోయి మా సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతను ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. పిలాతు మరల వెలుపలకి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడట లేదని మీకు తెలియగలందులకు ఈయనను మీ యొద్దకు వెలుపలకు తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాచకులను బంట్రోతులను ఆయన చూచి, సిలువ వేయుడి సిలువ వేయుడి అని కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడట లేదు, కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయుడని వారితో చెప్పెను. అందుకు యూదులు, మాకొక నియమం కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనను, కనుక ఆ నియమము చెప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరీ ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములో ప్రవేశించి, నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. కనుక పిలాతు, ఓయి మాటలాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నువ్వెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసిన గాన యూదులు, నీవతని విడుదల చేసితివా, కైసరుకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకుని ప్రతి వాడును కైసరుకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి.
పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బాత అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు మధ్యాహ్నము కావచ్చును. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, అతని సంహరించుము సంహరించుము సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయదునా అని వారిని అడుగుగా ప్రధాన యాచకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయుటకై అతడాయనను వారికి అప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క రాణువు వారు యేసు మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనను పట్టుకుని సిలువ వేయుటకు తీసుకుని పోయిరి. ఆయన తన సిలువను మోసుకుని కపాలస్థనమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గోల్గత్తా అని పేరు. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడెను. అతడు అలెగ్జాందర్కును రూపుకును తండ్రి. అతడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా అతను పట్టుకుని యేసు వెంట సిలువను మోయటకు అతని మీద దాన్ని పెట్టిరి. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకునిచు దుఃఖించుచున్న బహుమంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాళ్ళను కనని గర్భములను పాలీయని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పశ్చిమ రానికే ఇలాగు చేసినప్పుడు ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పెను. ఆమేన్. తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. నేటి మన శ్రమ మరణ చరిత్రలోని 5వ భాగము ధ్యానము కొరకు యెషయా రాసిన గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. కొట్టేవారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకువేయవారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్మివేయవారికి అవమానపరచువారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన దేవ, కృపగలిగిన తండ్రి, ఈ 5వ శ్రమ ధ్యానమును మేము ధ్యానిస్తుండగా నా నోటి మాటలు మా అందరి యొక్క హృదయపు ధ్యానములు మీ దృష్టికి అంగీకారములగినట్లు చేయమని నజరేడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొకసారి మీకు శుభములను తెలియచేస్తూ ఉన్నాను. శ్రమ మరణ చరిత్రలోని 5వ భాగము, యేసుకు మరణశిక్ష విధించుట. యేసుకు మరణశిక్ష విధించుట. పిలాతు ఇక్కడ రోమన్ గవర్నర్లలో 5వ వాడు. క్రీస్తు శకము
ఆరవ సంవత్సరమున మహాహెరోదు కుమారుడగు ఆర్కెలయను రోమీయులు యూదా దేశ ప్రభుత్వం నుండి తొలగించిన తర్వాత పిలాతును ఆరవ గవర్నర్గా నియమించడం జరుగుతుంది. ఈయన పొంతు పిలాతు అని పిలువబడడం జరుగుతుంది. మత్తయి సువార్త 27:2, లూకా సువార్త 23:1 ఆ మాటలు మనము చూడగలము. ఈయన పరిపాలన కాలాన్ని మనం గమనించినప్పుడు క్రీస్తు శకము 26 నుండి 36 వరకు పరిపాలించినట్లుగా మనం చూస్తాం. ఈయన పుట్టుకతోనే రోమీయుడైనట్టు కనబడదు. సేనాధిపతిగా ఉండి పొంతు అను జిల్లాలో యుద్ధములు చేసి కీర్తిని పొందినందుచేత పొంతు అనే బిరుదు వచ్చినట్లు ఒక అభిప్రాయాన్ని మనం చూస్తాం. పిలాతు అనే పదము ఈటెను సూచిస్తూ ఉంది. కాబట్టి ఈయన ఈటలు విసిరే ఒక నాయకుడై ఉండేనని మరొక అభిప్రాయము ఉంటూ ఉంది. అంతేకాకుండా బానిసలుగా ఉండి స్వతంత్రత నొందిన వారు వేసే ఒక విధమైన టోపీని కూడా ఈ పదము సూచిస్తుంది. కావున ఈయన మొదట బానిసయ్యుండి స్వతంత్రతను సంపాదించుకొననే ఒక అభిప్రాయం కూడా పిలాతు విషయంలో మనకు కనబడుతుంది. పిలాతు గవర్నర్గా చేసిన కార్యాలు మనం గమనించినట్లయితే, మొదట యూదులు రోమన్ ధ్వజములను విగ్రహములుగా ఎంచినందుచేత వాటిని రాజధాని యగు కైసరయ నుండి తెప్పించి యెరూషలేములో పెట్టిస్తాడు. అప్పుడు యూదులు కోపపడి తిబెరియాలోని కైసరకు అప్పీలు చేసి ఆ ధ్వజములన్నింటినీ తీయించి వేయడం జరుగుతుంది. రెండవది, యెరూషలేములో నీటి కాలువలు త్రవ్వించాలని దేవాలయములో అర్పించిన సొమ్మును తీసుకోవడానికి ప్రయత్నము చేస్తాడు. అప్పుడు యూదులు తండోపతండాలుగా ఆయన మందిరం ఎదుట మనవి చేయబోగా వారిలో అనేకులను చంపిస్తాడు. మూడవది, గలిలయులు యుద్ధ ప్రీతి గలవారై చీటికి మాటికి అల్లర్లు రేపేవారు. దేవాలయములో అలాంటి అల్లరి ఒకటి రేపినప్పుడు పిలాతు వారిని బలిపీఠమునొద్దనే చంపిస్తాడు. లూకా సువార్త 13:1-3 మనము ఈ సంఘటన చూడగలము. గలిలయులు అనేవాళ్ళు హేరోదు ప్రభుత్వంలోని వారు కాబట్టి ఆ సంగతి విని, ఆ సంగతిని బట్టి హేరోదుకు కోపం వస్తుంది. అలాగున హేరోదుకు పిలాతుకు విరోధము ఏర్పడుతుంది. అయితే క్రీస్తు ప్రభుని విచారించే సమయంలో పిలాతు హేరోదును ఆయన అధికారమును గుర్తించి క్రీస్తును ఆయన యొద్దకు పంపినందువల్ల వారు అప్పటి నుండి స్నేహితులైనట్టుగా మనం చూస్తాం. లూకా సువార్త 23:6-12. అంతకుముందు రోమా గవర్నర్లు ఉన్నారు, కానీ ఇంత ప్రసిద్ధి చెందిన వారు మనకు కనబడరు. ఈయన మాత్రమే ఇంత ప్రసిద్ధిలోకి ఎందుకు వచ్చాడంటే, ఆ దినములలో క్రీస్తు ప్రభుని విచారించి శిక్షించుట చేత ఈ ప్రసిద్ధి పిలాతుకు వచ్చినట్టుగా చూస్తాం. యెరూషలేములో గొప్ప గొప్ప పండుగలు జరిగేటప్పుడు అల్లర్లు జరగకుండా గవర్నర్లు వచ్చి నివాసం చేస్తారు అక్కడ. అలాగే క్రీస్తు ప్రభువులు చంపబడు ఆ సంవత్సరము పస్కా పండుగ జరుగుతుంది. ఆ సందర్భంలో పిలాతు యెరూషలేములో ఉన్నాడు. పిలాతు ఆంతోనియా కోటలో ఉండగా అక్కడికి యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు తీసుకొని రావడం జరుగుతుంది. అయితే పండగ సమయంలో తమకు అంటు కలుగుతుందన్న భయముతో న్యాయస్థానంలోనికి వెళ్ళక బయటనే వారు ఉండడం మనం చూస్తాం. అయితే వారే ఆయనకు మరణశిక్షకు పాత్రుడని తీర్మానించి దానినే పిలాతు చేయాలని కోరడం కూడా మనం చూస్తాం.
పిలాతు విచారించకుండా శిక్ష విధించడానికి ఒప్పుకొనడు. ఈ సంఘటన యోహాను సువార్త 18:28-32 చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి మీద వేసిన నేరాలు మనం గమనించినప్పుడు, ఒకటి పన్ను కట్టద్దంటూ ఉన్నాడు, రెండు తానే రాజునని చెప్పుకున్నాడు కాబట్టి రాజద్రోహి అని నేరాలు మోపుతారు. లూకా సువార్త 23:2 పిలాతు అవి అన్నీ విచారించాడు. క్రీస్తు ప్రభు నేరస్తుడు కాడు అని ఎంచుకున్నాడు. ఆయనను విడిపించడాకు ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఈ సందర్భాన్ని కూడా యోహాను సువార్త 18:33-38 మనము చూడగలము. ఆయన చేసిన ప్రయత్నాలు, మొదట ఆయనను హేరోదు నద్దకు పంపుతాడు, లూకా సువార్త 23:6-7. రెండవది పండగ సమయంలో ఖైదీని విడిపించు వాడుక ప్రకారము ఈయనను విడిపించే ప్రయత్నము చేస్తాడు, మత్తయి సువార్త 27:15-18 మార్కు సువార్త 15:6-11. మూడవది తాను చేతులు కడుక్కుని ఈ నిర్దోషి రక్తము విషయమై నేను నిరపరాధిని అంటాడు, మత్తయి సువార్తలో 27:24-25 చూస్తాం. నాలుగవది శిక్షించి విడిపించదను అని అంటాడు, లూకా సువార్త 23:16. ఎందుకనగా యోహాను సువార్తలో 19:7 మనం గమనిస్తే తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకోలేను కనుక ఆ నియమము చొప్పున ఇతడు చావాలి అన్నారు. అది తనలో పనిచేస్తూ ఉంది ప్రియులారా, అది తనలో పనిచేస్తూ ఉంది. అంతలోనే మీరు మత్తయి సువార్తలో 27:19 గమనించినప్పుడు ఆయన భార్య ఒక స్వప్నము కలలో ఆయనను గూర్చి చూసి ఆ స్వప్నమును బట్టి పిలాతుకు ఒక వర్తమానం పంపిస్తుంది, ఏమనంటే ఆ నీతిమంతుని జోలికి వెళ్ళద్దు అని. అలా చెప్పి పంపినప్పుడు దానికి పిలాతు మిక్కిలి భయపడ్డట్టుగా మనం చూస్తాం. కాబట్టి శిక్షించి విడుదల చేస్తాను అని అంటాడు. ఐదవదిగా ముండ్ల కిరీటము ధరించుకొని నలగొట్టబడిన యేసును వారికి చూపుతాడు, యోహాను సువార్తలో 19:4-5. ఎందుకు ఇలా చూపాడు? అక్కడ కూడా పిలాతులో ఒక విధమైనటువంటి ఆలోచన ఉన్నట్టు చూస్తాం. ఏంటి ఆ ఆలోచన అంటే, తమ రాజు అని చెప్పబడ్డవాడు ఆ విధముగా సిలువ వేయబడితే అది వారి జాతికే, అంటే అది యూదా జాతికే ఎంతో అవమానం, కాబట్టి వారు సిలువ వేయటకు ఒప్పుకొనకపోవచ్చు అన్న తలంపు పిలాతులో ఉన్నందుచేత ముళ్ళ కిరీటము ధరించినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారిని వారికి చూపుతాడు. అందుకే ఆయనను వెలుపలకు తీసుకొచ్చి ముళ్ళ కిరీటము ధరించబడిన వాడై నలగొట్టబడిన శరీరముతో రక్తము కారుతూ ఉండగా ఒక స్లేవుగా ఆయన్ను చూపించినప్పుడు వారు మా రాజు కదా, యూదులు ఇలా సిలువేయబడడం యూదాజాతికే అవమానం కదా అని ఎంచి వద్దని అంటారేమో అని పిలాతు యొక్క ఆలోచన ఉంటుంది. అని వెలుపలకు తీసుకొచ్చి ఒక మాట చెప్తాడు, ఇదిగో ఈ మనుష్యుడు అంటాడు, ఇదిగో ఈ మనుష్యుడు అంటాడు. ఎందుకు అలా అన్నాడంటే, వారు ఏమైనా ఈయన మా రాజు అంటారు అని, ఈయన మా రాజు అంటారని, కానీ వారు ఏమంటున్నారో తెలుసా, సిలువేయమని కేకలు వేస్తారు. ప్రియులారా, ఆయన ప్రయత్నములన్నీ వృధా అయిపోయి పిలాతు తన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి అవన్నీ వృధా అయిపోయినందువల్ల కేవలం, బైబిల్ వాక్యం మనకు చెప్తుంది, కేవలం వారిని సంతోషపెట్టడానికి ఆయనను సిలువ వేయటకు అప్పగించడం జరుగుతుంది.
యేసుకు శిలువ మరణము విధించటంటే కేవలము వారిని సంతోష పెట్టడానికే. కాబట్టి పిలాతుకు తెలుసు ఈయన ఏ తప్పిదము చేయలేదని. లోకాసువార్త 22:4 మనకు ఆ సందర్భం కనబడుతుంది. ఆయనే చెప్తాడు ఈయన ఎందు నాకు ఏ నేరము కనబడలేదు అని. కానీ వారిని సంతోషపెట్టడానికి, వారిని సంతోషభరితులుగా చేయడానికి, హైసులతో తన యొక్క స్నేహాన్ని కొనసాగింపజేసుకోవడానికి యేసుప్రభులు వారిని సిలువ మరణానికి అప్పగించడం జరుగుతుంది. ఒక వ్యక్తి పిలాతుకు ఒక ఉత్తరం రాశాడంట. ఓ పిలాతు, నీకు 1,000 కోట్ల ధన్యవాదాలయ్యా, ఎందుకంటే నా పాపము పరిహరించున్నట్లుగా ఈ లోకానికి రిక్తుడుగా దాసుడుగా లోక పాప పరిహార్థమై ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసయ్యకు శిలువ మరణం విధించి మా పాపాలు పరిహరింపచేయడంలో నీ పాత్ర గణనీయమయ్యా, నీకు హ్యాట్స్ అప్ అయ్యా అని ఒక ఉత్తరం రాశాడంట. నిజమే, ఈరోజు మనం కూడా అదే మాట చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు పిలాతు ఆయనకు మరణశిక్ష విధించకుండా ఉన్నట్లయితే ఈరోజు మనము పాప విముక్తులమై ఉండేవాళ్ళము కాదు. అందుకనే మనం ఏం పాడుకున్నాం, సిల్వ యందు రేలు యేసు నాదు ప్రాణమిత్రుడు. ఎవరైనా మన ప్రాణ స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు. ప్రియ దేవుని సంగమ, ఈ 5వ శ్రమ చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం ఆయన పొందిన సిలువ మరణాన్ని బట్టి, ఆ మరణంలో మనకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ధన్యతను బట్టి ఆయనకు స్తుతి చెల్లిస్తూ మఠలాదివారం కొరకు, గొప్ప శుక్రవారం కొరకు సిద్ధపడుటకు ప్రభు తన కృప మనకిచ్చి కాపాడునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన దేవ, కృపగలిగిన మా తండ్రి, మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఇదిగో తండ్రి, యేసుకు మరణశిక్ష విధించుట అనే ఈ 5వ శ్రమ ధ్యానాన్ని మేము జరిగించుకోవడానికి కృప చూపినందుకు వదనాలు. మీ యొక్క కృపాక్షేమములు మా అందరి మీద ఉంచి మీరు మహిమ పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించగలుగుతున్నాను తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసు వలన మీ హృదయ తలంపులకు కావలిగుండునుగాక. ఆమేన్. కీర్తన సంఖ్య 125వ కీర్తన మనము ఈ సమయంలో కలిసి పాడుకుందాం. గాయములెన్నో పొంది గాసిల్లు శీర్షం అనే కీర్తన. ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదం తీసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ 5వ శ్రమ శుక్రవారపు ధ్యానము యేసుకు మరణశిక్ష విధించుట. ఇదిగో తండ్రి, పిలాతు యొక్క వైఖరిని మేము ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఆనాడు పిలాతు యేసును మరణశిక్షకు విధించుట చేత లోక పాప విమోచనార్థమై వచ్చిన క్రీస్తు యేసు ప్రభుల వారి రక్తము చిందించబడుట చేత మా పాపములన్నీ క్షమించబడినాయని మేము నమ్మి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ 5 శ్రమ శుక్రవారాలు మిమ్మల్ని ఆరాధించుకొని, మీ శ్రమ చరిత్ర ధ్యానాలు ధ్యానం చేసుకొని,
మిదుగో తండ్రి, మరి నీ నామాన్ని బట్టి మేము గొప్ప శుక్రవారం కొరకు, మతల ఆదివారం కొరకు, పునరుద్ధాన పండుగ కొరకు సిద్ధపడే కృపనిచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ సంఘమంతటిని ప్రత్యేకంగా ఈ టీవీ కార్యక్రమం ద్వారా దీనిని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపాక్షేమములు బిడ్డలందరి మీద సమృద్ధికరంగా దాయిచేయమని నీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు జరుగుతున్నట్లు భూమి మీదను జరుగునుగాక. మానుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలు ఎనుగుతేక కీడు నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం నీవై ఉన్నావు స్వామి, ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయును ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. ఆమేన్.